ఓం నమో వెంకటేశయ్య. మనం ఈ వీడియోలో అకామిడేషన్కి అయితే బుక్ చేసుకోబోతున్నామండి. అది తిరుమలలో ఆన్లైన్లో అకామిడేషన్ రూమ్స్ కోసం ఎలాగ బుక్ చేసుకోవాలి, దానికి బుక్ చేయడానికి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది అని క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మనం ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోబోతున్నాం కాబట్టి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ముందుగానే అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevasthanams.ap.gov.in ఇది ఓపెన్ చేసుకుని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ఎంట్రీ చేసుకుని మనమైతే ముందుగానే పెట్టుకోవాలి. అలాగే మనము ఎవరెవరికి బుక్ చేస్తున్నాము అనేసి అయితే క్లియర్గా చూసుకోవాలండి. వాళ్ళ డీటెయిల్స్ను కూడా ముందుగానే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని ఎంట్రీ చేసి పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా మనము బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అకామిడేషన్ సంబంధించినవి కాబట్టి చాలా తొందరగా అయిపోతాయండి. టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే అకామిడేషన్ అన్నీ అయిపోతాయి కాబట్టి ముందుగానే మనం అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసి పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా 100% బుక్ అయ్యే విధంగా అయితే బుక్ చేసుకోవచ్చు. అకామిడేషన్కే బుక్ చేసుకోవాలి అంటే ముందుగా వాళ్ళు దర్శనానికి టికెట్ అనేది బుక్ చేసి ఉండాలండి. వ్యాలిడ్ దర్శన టికెట్స్ ఉంటేనే మనకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది, లేదంటే బుక్ అవ్వదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడైతే కరెక్ట్గా మనకు అకామిడేషన్ అనేది ఓపెన్ అయ్యిందండి. స్క్రీన్ మీద కూడా మీరు చూసుకోవచ్చు. నేను ముందుగానే నా ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు స్క్రీన్ మీద టైం కూడా కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తా ఉన్నాను. వెంటనే మనము ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదువుకోవాలండి. ఆ తర్వాతే మనము టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి మనం చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలిడ్ దర్శన్ టికెట్స్ ఉంటేనే అకామిడేషన్ అనేది బుక్ అవుతుందండి, లేదంటే బుక్ అవ్వదు. అలాగే ఏదైనా మనకి ఏదైనా కారణాల వల్ల మనము రూమ్ని వెకేట్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నాము అంటే రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మనకు రూమ్ ప్రొవైడ్ చేసేది వచ్చి 24 అవర్స్కి మాత్రమేనండి. మనకి ఇచ్చిన మనం సెలెక్ట్ చేసుకున్న టైంలోనే వితిన్ చెక్ఇన్ చెక్అవుట్ టైమింగ్స్లోనే మనకు రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. టైం అయిపోయినాక రూమ్ అనేది ప్రొవైడ్ చేయరు. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అలాగే మనకు సింగిల్ పర్సన్స్కి అన్మ్యారీడ్ పర్సన్స్కి అయితే రూమ్స్ ప్రొవైడ్ చేయరండి, అసలు బుక్ అవ్వదు కూడా. ఒకవేళ మేబీ వాళ్ళు బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళినా కూడా రూమ్స్ అలాట్మెంట్ అనేవి జరగవండి. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అలాగే ఒక పర్సన్ వచ్చేసి 30 డేస్ లోపల 2 రూమ్స్ను మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మేబీ వాళ్ళు ఇంకోసారి ట్రై చేసినా కూడా బుక్ అవ్వదు. కాబట్టి 30 డేస్ లోపల ఓన్లీ 2 రూమ్స్ను మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదువుకున్నాక ఆ బాక్స్లో కింద ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర క్లిక్ మార్క్ ఇచ్చేసి వెంటనే ఇక్కడ కంటిన్యూ ఇవ్వాలండి. వెంటనే మనకు ఇక్కడ అకామిడేషన్ డీటెయిల్స్లో అయితే సెలెక్ట్ లొకేషన్ అనేది అడుగుతుందండి. ఇక్కడ మీరు తిరుమల, తిరుపతి, తలకోన 3 ఉంటుంది. అందులో మీరు ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తిరుమల సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, తిరుమల కాబట్టి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని అడుగుతుంది. సెలెక్ట్ సర్వీస్ అంటే మీరు ఆల్రెడీ ముందుగా ఏ దర్శనానికైతే మీరు బుక్ చేసుకొని ఉన్నారో టికెట్ వచ్చి అదైతే సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ బుక్ చేసుకుని ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇలాగ మీరు దేనికి బుక్ చేసుకుని ఉన్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి బుక్ చేశాను కాబట్టి అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే పక్కనే బుక్ అకామిడేషన్ అనేది ఎనేబుల్ అవుతుందండి, దాన్ని క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనకు సెలెక్ట్ లొకేషన్, టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో సెలెక్ట్ లొకేషన్ నేను తిరుమల సెలెక్ట్ చేసుకున్నాను. టైం స్లాట్ వచ్చేసి మనకు 4గా డివైడ్ చేసి ఉంటారండి. అవి మిడ్నైట్ 12 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు ఒక టైం స్లాటు, అలాగే ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఒక టైం స్లాటు, ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఇంకో టైం స్లాటు, అలాగే 6 గంటల నుంచి మళ్ళీ మిడ్నైట్ 12 వరకు ఇంకో టైం స్లాట్. ఇలాగైతే మనకు 4గా డివైడ్ చేసి పెట్టుంటారండి. అందులో మీరు ఏ టైం స్లాట్కి అయితే అక్కడికి రీచ్ అవ్వగలరో అదే సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ 1 మినిట్ 2 మినిట్ లేట్ అయినా కూడా మనకి రూమ్ అలాట్మెంట్ జరగదు. కాబట్టి ఏ టైం స్లాట్కి మీరు వెళ్ళగలరో అదే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలండి. టైం స్లాట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు డేట్ అనేది డిస్ప్లే అవుతుందండి, చూసుకోవచ్చు. మనము దర్శనానికి అనేది నేను 23వ తేదీకి అయితే బుక్ చేశానండి. 23వ తేదీ కాబట్టి 23, 24 ఆ 2 రోజుల మనకి అనేబుల్ అవుతా ఉంది, చూపిస్తూ ఉందండి. రిమైనింగ్ డేట్స్ ఏది చూపించట్లేదు. కాబట్టి మీరు 23వ తేదీ లేదా 24 ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మీరు సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రూమ్స్ అనేవి అవైలబుల్ రూమ్స్ డిస్ప్లే అవుతా ఉన్నాయండి. 100 రూపాయలవి, 1000 రూపాయలవి, 1500 రూపాయలు ఇలా అయితే డిస్ప్లే అవుతా ఉంది. అందులో మీరు ఏ అమౌంట్ది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇప్పుడు 1000 రూపాయల రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి, 999 రూపాయలు. ఇక్కడ ట్యాక్సెస్ అయితే ఏం లేవు, 0 రూపీస్. కాషన్ డిపాజిట్ వచ్చి 1100 రూపాయలు అండి. టోటల్గా మనకు 1999 రూపాయలు. రూమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు టీటీడీ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ అనేది ఒక ఎస్ఎంఎస్ వస్తుందండి, చూసుకోవచ్చు. ద అలాట్మెంట్ ఆఫ్ రూమ్ ఇస్ ఓన్లీ 24 అవర్స్ అని అక్కడ మనం ఓకే ఇచ్చుకొని కంటిన్యూ ఇవ్వాలండి. నెక్స్ట్ మనకైతే మనకు మన పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది.
ముందుగా ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ నోట్ ఉందండి, అది చూసుకోవాలి. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు సెలెక్ట్ ఎనీ ఆఫ్ టూ నేమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ సో హ్యాస్ టు కన్సిడర్ ఇన్ సీయింగ్ అకామిడేషన్ బై అటెండింగ్ ఇన్ పర్సన్. సో ఇదేమంటే ఎవరు తొందరగా అకామిడేషన్ కోసం రీచ్ అవుతారో వాళ్ళ నేమ్ లిస్ట్ని అయితే ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేయమని అడుగుతుందండి. ఒకేసారి అట్ ఏ టైం 6 మెంబర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ 6 మందికి అలా బుక్ చేసుకొని ఉంటే ఎవరు తొందరగా రీచ్ అవుతారో అకామిడేషన్ కోసం తిరుమలకి రూమ్ కోసము వాళ్ళ నేమ్ లిస్టే సెలెక్ట్ చేసుకోవాలండి. కొంతమంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ బస్ మార్గంలోనూ వెళ్తారు, లేదు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు లేటుగా వెళ్తారు కాబట్టి బస్ మార్గంలో లేదా ఏదైనా వెహికల్లో వెళ్ళే వాళ్ళు తొందరగా రీచ్ అవుతారు కాబట్టి వాళ్ళ నేమ్ లిస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము అంటే టైంకి వాళ్ళు రూమ్ దగ్గర రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎవరు తొందరగా వెళ్తారో వాళ్ళ నేమ్ లిస్ట్ అయితే ఇద్దరిది సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఇద్దరికే బుక్ చేశాను కాబట్టి ఇద్దరిది అయితే ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఈ జనరల్ డీటెయిల్స్లో అడ్రస్ లైన్ 1-2 అని ఉంది. ఇది ఎంట్రీ చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదండి, కానీ ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, సిటీ, స్టేట్, మెయిల్ ఐడి ఇవైతే తప్పకుండా ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసేసాక మనం కంటిన్యూ ఇచ్చామంటే ఒకసారి మనము డీటెయిల్స్ అని పిలిగ్రిమ్ డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్, అకామిడేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి కనిపిస్తాయండి. వాటిలో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కంటిన్యూ ఇచ్చేసామంటే మనకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్తుందండి. ఇప్పుడు మనం అమౌంట్ పే చేసేది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాగ యూపీఐ ఐడి ఏది ఉన్నా కూడా యూస్ చేసి పే చేసుకోవచ్చు అండి. లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏ కార్డు ఉన్నా కూడా ఎంట్రీ చేసి పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ పే చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను యూపీఐ ఐడి ఎంట్రీ చేసి పే నౌ అనే బటన్ మీద అయితే క్లిక్ ఇచ్చానండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు కంప్లీట్ ద పేమెంట్, మనకి టైం కూడా ఉంటుందండి, 5 మినిట్స్ లోపల మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ 1,999 రూపాయలు అండి. సో అమౌంట్ పే చేసేసాము అంటే మనకి అకామిడేషన్ సంబంధించిన బుకింగ్ అనేది కన్ఫామ్ అయిపోతుందండి. అంతేనండి, ఆన్లైన్లో అకామిడేషన్కి ఎలాగ బుక్ చేసుకోవాలి క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.